హీరో శ్రీకాంత్ నన్ను పెళ్లి చేసుకోమని చాలా టార్చర్ పెట్టారు. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్. అనిత చౌదరి ఈమె పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టరు, కానీ ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమాలో సూర్యుడు ఎక్కడున్నవరా అనే డైలాగ్ చెప్తే అందరికీ ఇట్టే గుర్తొస్తుంది. అనిత చౌదరి 1990లోనే బుల్లితెర మీద యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఇక మెల్లిమెల్లిగా సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. ఈమె ఎన్నో సినిమాల్లో వదిన అక్క పాత్రలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర మీద చేసిన సీరియల్స్ లో ఎక్కువగా బుధురాగాలు, కస్తూరి, నాన్న వంటి సీరియల్స్ వల్ల మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత చౌదరి తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మా పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్, కానీ మా నాన్న మా మమ్మీని వదిలేసి పోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ మా అమ్మనే తీసుకుంది. ఇక ఆ టైంలో నేను కూడా చిన్నతనంలో కుటుంబ బాధ్యతలను భుజం వేసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అందుకోసమే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. కానీ నా భర్త కృష్ణ చైతన్యను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. కృష్ణ చైతన్య అప్పుడు అమెరికాలో ఉండేవారు. నేను మాత్రం నువ్వు అమెరికాలో ఉంటే నేను పెళ్లి చేసుకోనని చెప్పాను. అంతేకాదు అతను ఎంతో ప్రేమగా ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేశాను. అయితే హీరో శ్రీకాంత్ కి కృష్ణ చైతన్య కజిన్ కావడం వల్ల ఓ రోజు శ్రీకాంత్ స్వయంగా నాకు ఫోన్ చేశారు. కానీ శ్రీకాంత్ నుంచి ఫోన్ వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇక శ్రీకాంత్ నాకు ఫోన్ చేసి మా వాడు నిన్ను మ్యారేజ్ చేసుకోవడం కోసం అమెరికా నుండి ఇక్కడి దాకా వచ్చారు, అతనితో పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా అంటూ ఫోన్ చేసి మరీ అడిగారు. అయితే శ్రీకాంత్ అలా అడిగేసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే తాను స్వయంగా వచ్చి ప్రపోజ్ చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరితో అడిగిస్తున్నారనే కోపంతో దాదాపు అతనితో 3 సంవత్సరాల పాటు మాట్లాడలేదు. దీంతో కృష్ణ చైతన్య నేరుగా నా దగ్గరికి వచ్చి నాకు ప్రపోజ్ చేశారు. దాంతో అప్పుడు నేను పెళ్లికి ఒప్పుకున్నాను అంటూ అనిత చౌదరి తన పర్సనల్ విషయాల గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనిత చౌదరి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.